సాంకేతికత అభివృద్ధి చెందటంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి సైబర్ దాడుల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును కాజేసేందుకు రోజుకు కొత్త ముఠా పుట్టుకొస్తోంది విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన దొంగలు ఇప్పుడు ఇండియాలో గుమిగూడి సంపన్నులను దోచుకుంటున్నారు వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు గోల్డెన్ అవర్ పై అవగాహన కల్పిస్తున్నారు సగటున హైదరాబాద్ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు రోజు కోట్లాది రూపాయలను దోచేస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో సైబర్ నేరాల కారణంగా నూట నలభై కోట్ల వరకు నష్టం వాటిల్లగా నలభై నాలుగు కోట్లు అయ్యాయని అందులో కేవలం రెండు కోట్లలోపే బాధితులకు తిరిగి రావొచ్చని గణాంకాలు చెబుతున్నాయి అత్యాశతో సైబర్ నేరగాల బారిన పడేది బాగా చదువుకున్నవారేనని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి కానీ తాము మోసపోతున్నామని గ్రహించిన రెండు గంటలలోపు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు సైబర్ క్రైమ్లో మొదటి రెండు గంటలు చాలా ముఖ్యమైనవి నేరస్తుడి ఖాతాను స్తంభింపచేయటానికి మరియు డబ్బును రికవరీ చేయటానికి ఈ గోల్డెన్ అవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు పార్టు టైం ఉద్యోగాలు ట్రేడింగ్ కొరియర్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డీప్ ఫేక్ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల పేరుతో ఫోన్లు చేసి వీడియో కాల్స్లో యూనిఫామ్ లో కనిపిస్తారని తెలుస్తోంది క్షేత్రస్థాయిలోని సమస్యల పరిష్కారానికి బ్యాంకర్లు సోషల్ మీడియా మేనేజర్లతో పోలీసులు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైతే సినీతారుల సాయం కూడా తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు